రాకాలోకం కి స్వాగతం. కొందరు మహావ్యక్తులు కాలగతిలో చరిత్రలో మరుగున పడిపోతూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి గొప్ప పనుల్ని తరువాత తరాలు మర్చిపోతూ ఉంటారు. అలాంటి ఒక మహానుభావుడి గురించి ఈరోజు చెప్పుకుందాం. ఆయన అఖండ భారతానికి చెందినటువంటి వ్యక్తి, కానీ శ్రీలంకలో ఈ రోజుకి కూడా ఆయనను ఆరాధ్య పురుషుడిగా, మహానుభావుడుగా, మహాదేశభక్తుడిగా కొలుస్తారు. తమిళుడు, తమిళుల పట్ల శ్రీలంకలో తీవ్రమైనటువంటి జాతి వైరం ఉంది. అయినప్పటికీ ఈ తమిళుణ్ణి శ్రీలంకలో ఉన్నటువంటి సింహళులు, బౌద్ధులు చాలా ఆరాధనా భావంతో, చాలా గౌరవభావంతో ఆయన పట్ల వ్యవహరిస్తారు. ఆయన పేరుని తలుచుకుంటారు. జాతి నిర్మాతల్లో ఒకరిగా ఆయన పేరుని చెప్పుకుంటారు. ఆ వ్యక్తి పేరు పొన్నాంబళం రామనాథం. పొన్నాంబళం రామనాథం ఆ రోజు శ్రీలంకలో 1851లో ఆయన జన్మించారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయానికి ఆయన శ్రీలంకలోని సుప్రసిద్ధ లాయర్గా ఆయన పేరు పొందారు. ప్రముఖులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి తమ కేసుల్ని వాదింపజేసుకోవడము, ఆయనని ఆయన సేవల్ని వినియోగించుకోవడం జరిగింది. ఒక తమిళుడుగా, హిందూ సమాజపు నాయకుడిగా, హిందూ మందిరాల రక్షకుడిగా ఆయన చాలా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆయన హిందూ ఉత్తర శ్రీలంకలో ఉన్నటువంటి హిందువుల ఓట్ల నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై బ్రిటిష్ అధీనంలో ఉన్నటువంటి శ్రీలంకలో ఆయన ఎమ్మెల్యే ఎంపీగా కూడా పనిచేశారు. ఇదే సమయంలో 1914-15 ప్రాంతంలో బ్రిటిషర్లు బౌద్ధులను అణిచివేసే ప్రయత్నంలో భాగంగా బౌద్ధ ప్రాంతాల్లో తమ వస్తువుల్ని అమ్ముకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైన కారణంగా అక్కసుతో కొందరు ముస్లింలని తూర్పు సింహళ ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాళ్ళని క్యాండీ, అనురాధపుర వంటి ప్రాంతాల్లో సెటిల్ చేయించారు వ్యాపారస్తుల రూపంలో. వాళ్ళు బ్రిటిషర్లు తయారు చేసినటువంటి ఉత్పాదనల్ని అమ్ముతూ పొట్టబోసుకునేవాళ్ళు. సో క్యాండీ నగరంలో ప్రతి సంవత్సరము ఒక ఊరేగింపు తీస్తారు బుద్ధిస్టులు. క్యాండీలో ఉన్నటువంటి బౌద్ధ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. బుద్ధుని యొక్క విరిగిన పన్ను అక్కడ ఉంటుంది, దాన్ని పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఊరేగింపు తీస్తారు, దాని పేరు పెరెహరా. ఈ పెరెహరా ఊరేగింపు తీస్తున్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముస్లింలు దాన్ని అడ్డుకున్నారు. మా ప్రాంతాల్లోంచి ఊరేగింపు తీయడానికి వీల్లేదని చెప్పారు. 115 సంవత్సరాలుగా మేము ఇది ఊరేగింపు తీస్తున్నాము, మేము తీసి తీరుతామని బౌద్ధులు అన్నారు. అప్పుడు బౌద్ధులకు, ముస్లింలకు శ్రీలంకలో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి, గొడవలు, కొట్లాటలు జరిగినాయి. దీనిలో చాలా పెద్ద ఎత్తున బౌద్ధులు కూడా నష్టపోయారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వము ఈ గొడవల్లో నిష్పాక్షికంగా వ్యవహరించడానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వము ముస్లిముల పక్షాన నిలబడింది. ఒక్కరిపైన కూడా కేసు పెట్టలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 5000 మంది బౌద్ధుల్ని, బౌద్ధుల నాయకుల్ని వాళ్ళని అరెస్ట్ చేసింది. అంతేకాదు, శ్రీలంకకు చెందినటువంటి ఒక బౌద్ధ భిక్షు ఉన్నాడు, చాలా వివేకానందునికి మిత్రుడు, వివేకానందునితో పాటు షికాగో సర్వమత సభలో మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన పేరు అనాగరిక ధర్మపాల. అనాగరిక అంటే ఇల్లు లేనివాడు, నగరము లేనివాడు అన్నటువంటి అర్థం అన్నమాట. అనాగరిక ధర్మపాలైన కలకత్తాలో బౌద్ధ ధర్మ ప్రచారం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్లర్లు జరిగింది శ్రీలంకలో, అరెస్ట్ చేసింది కలకత్తాలో. ఈ పరిస్థితి ఉన్నప్పుడు పాపం బౌద్ధులు బ్రిటిష్ అధికారులకు చెప్పడానికి ప్రయత్నించారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించారు. కానీ బ్రిటిషర్లు వినిపించుకోలేదు. అప్పుడు పక్షాన నిలిచినటువంటి వ్యక్తి పొన్నాంబళం రామనాథం గారు. ఆయన స్వయంగా తన సొంత ఖర్చు మీద ఒక పిటిషన్ తీసుకొచ్చి ఢిల్లీలో సమర్పించారు. ఢిల్లీలో ఉన్నటువంటి వైస్రాయ్ పట్టించుకోకపోతే పడవ మీద ప్రయాణం చేసి, 3 నెలల పాటు పడవ మీద ప్రయాణం చేసి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్కు వెళ్ళి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, అక్కడ ఉన్నటువంటి కామన్వెల్త్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, వీళ్ళందరితో ఆయన మాట్లాడి సింహళీయుల పక్షాన, బౌద్ధుల పక్షాన వాదించారు. బౌద్ధుల పక్షాన ఆయన వాదించిన వాదనలకు ప్రభావితులైనటువంటి బ్రిటిషర్లు బౌద్ధులపైన ఉన్నటువంటి కేసులన్నింటినీ ఎత్తేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. శ్రీలంకలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు ఆ ఆదేశాలు రాగానే మొత్తం కేసులు, 5000 మంది మీద ఉన్నటువంటి బౌద్ధుల మీద ఉన్నటువంటి అన్ని కేసులను తొలగించారు. దానితో ఒక్కసారిగా పొన్నాంబళం రామనాథం గొప్ప హీరో అయిపోయారు.
ఆయన ఆ తరువాత పడవ ప్రయాణం చేసి మళ్ళీ కొలంబో చేరుకున్నప్పుడు ఆయనకి ఓడరేవులో వేలాది మంది సింహళీయులు ఆయనకు స్వాగతం పలికారు. పలకటమే కాకుండా బౌద్ధ ధర్మానికి చెందినటువంటి ధర్మ బౌద్ధ భిక్షువులు వాళ్ళ రాజకీయ నాయకులు ప్రజలకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులందరూ కూడాను ఆయనని రథమెక్కించి ఆ రథాన్ని గుర్రాలను పక్కన తప్పించి తమ సొంత చేతులతో రథాన్ని ఆయన ఇంటిదాకా లాగి తీసుకొచ్చారు. ఈ రకంగా బౌద్ధుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడు పొన్నాములం రామనాథన్. జీవితాంతం ఆయన తనను తాను హిందూగానే పరిచయం చేసుకున్నాడు. హిందూ సంస్థల కోసమే పనిచేశాడు, హిందూ మందిరాల కోసమే పనిచేశాడు. కానీ బౌద్ధులకు అన్యాయం జరుగుతున్న సమయంలో ఆయన నిలబడి ఫైట్ చేశారు. ఈరోజు శ్రీలంకలో 30-40 సంవత్సరాలు తమిళ బౌద్ధ అల్లర్లు జరిగినాయి. ఎల్టీటీఈ వచ్చింది, రకరకాల ఉగ్రవాద సంస్థలు వచ్చాయి. తమిళుల పట్ల శ్రీలంక కనీవిని ఎరుగని అత్యాచారాలు చేసింది. ఇవన్నీ జరిగిన తరువాత కూడా శ్రీలంకన్స్ తమిళ భాషను కూడా గుర్తించని పరిస్థితిలో కూడా పొన్నాములం రామనాథం పేరు చెప్పగానే అత్యంత కృతజ్ఞతతో అత్యంత వినమ్రతతో ఆయనని తలుచుకుంటారు. ఈరోజు తరానికి ఆయన తెలియకపోవచ్చు, కానీ వేదాంతం గురించి, ఉపనిషత్తుల గురించి అనేకానేక గ్రంథాలు ఇంగ్లీష్లో తమిళంలో రాసినటువంటి వ్యక్తి పొన్నాములం రామనాథం. భారతదేశానికి, భారతదేశపు ధార్మిక వైభవాన్ని, మన సాంస్కృతిక వైభవాన్ని, మన యొక్క సహనశీలతకు, మన యొక్క ఉదాత్త భావాలకు ప్రతీక, హిందూ ఉదాత్త భావాలకు ప్రతీక అయినటువంటి పొన్నాములం రామనాథంను మనందరము తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.